Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాలు టార్గెట్ గా జగన్ సూపర్ స్కెచ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజురోజుకి తీవ్రతరం అవుతుండడం ఏపీలో వైసీపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని తేలిపోవడంతో ఇక మైలేజ్ గేమ్ మొదలైంది. ఇందులో భాగంగా విపక్ష టీడీపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలకు డిమాండ్ చేస్తూ ఉండగా దీనికి కౌంటర్గా ప్రధానిని అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్ ఇందులో టీడీపీతో పాటు ఇతర విపక్షాలను కూడా లాగారు. ఇప్పుడు వారి స్పందన ఎలా ఉన్నా జగన్కే మైలేజీ అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నిర్ణయం తీసుకున్న కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్రం క్లారిటీ ఇచ్చేసినా ఇంకా లేదు లేదు అంటూ బుకాయిస్తున్న నేతలకు షాక్ ఇచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 100% ప్రైవేటీకరణ తప్పదని రాతపూర్వకంగానే చెప్పేశారు. దీంతో ఇప్పుడు బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఏపీలో పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు. పార్లమెంట్లో 27 ఎంపీలు, ఏపీ అసెంబ్లీలో 151 ఎమ్మెల్యేలు కలిగిన వైసీపీకి ప్రజల్లో ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఇరుకున పడ్డ వైసీపీ ఇది అమలైతే మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 27 ఎంపీలు ఉండి కూడా కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోలేకపోయారన్న అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తోంది. దీంతో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ ఇప్పుడు వైజాగ్ స్టీల్పై వ్యతిరేకతను తగ్గించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రచారానికి తాజాగా రాసిన లేఖను వాడేసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా అఖిలపక్షం కార్మిక సంఘాలతో కలిసి వస్తాను, అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధానికి జగన్ రాసిన లేఖ రాజకీయ అస్త్రంగానే ప్రచారం జరుగుతోంది. ఈ లేఖతో జగన్ తనతో పాటు విపక్షాలను కూడా భాగస్వాములను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం జగన్ రాసిన లేఖతో అఖిలపక్షంతో కలిసి వస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడం కానీ వారితో కలిసి ఆందోళనలు చేపడడం కానీ కనీసం వారితో రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష భేటీకి కూడా జగన్ సిద్ధం కాలేదు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు అఖిలపక్షంతో వస్తానంటూ నేరుగా ప్రధానికి లేఖ రాయడం సంచలనం రేపుతోంది. అఖిలపక్షంతో సంప్రదింపులు కూడా జరపకుండా వారిని తీసుకుని వస్తానంటూ జగన్ ప్రధానిని కోరడం పైన విపక్షాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చించేందుకు ప్రధాని ఒకవేళ సీఎం జగన్కు అనుమతి ఇస్తే అప్పుడు అఖిలపక్షాన్ని పేర్లు పంపాలని ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానితో భేటీకి విపక్షాలు జగన్తో కలిసి ఒప్పుకుంటే సరి, లేకపోతే జగన్ ఒంటరిగా వెళ్లి ప్రధానిని కలవాల్సి ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రధాని మోదీ సీఎం జగన్కు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్కు మైలేజీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ అపాయింట్మెంట్ ఇస్తే తాము పోరాడమని కానీ కేంద్రం ఒప్పుకోలేదని చెప్పుకోవడానికి వీలు దొరుకుతుంది. అలా కాకుండా మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో బీజేపీని కార్నర్ చేసి వైసీపీ బయటపడేందుకు కూడా అవకాశం దక్కుతుంది. మరోవైపు ఈ వ్యవహారంలో విపక్షాలు సహకరిస్తే జగన్కు మైలేజీ దక్కుతుంది. లేకున్నా జగన్ ప్రధానితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినా విపక్షాలు కలిసి రాలేదని వైసీపీ విమర్శలు చేయడానికి అవకాశం దక్కుతుంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరిగినా జగన్కు మైలేజ్ ఖాయమని తెలుస్తోంది.